ఈరోజు ఇక్కడ తుగ్గలి గ్రామానికి సంబంధించిన సచివాలయం పరిధి, రాటన గ్రామానికి సంబంధించిన సచివాలయం పరిధి, ఈ రెండు సచివాలయాలకు సంబంధించిన ఈ పరిధిలో దాదాపుగా 10,000 మంది జనాభా ఉంటా ఉన్న ఈ రెండు సచివాలయాల పరిధిలో ఉన్న ఈ గ్రామస్తులందరూ కూడా ఈరోజు ఇక్కడ మనమంతా కూడా కలిసికట్టుగా ఏకమయ్యాం. ఈరోజు నేను మీ అందరితో కూడా ఒకటే కోరుతా ఉన్నా, అన్న మీరంతా కొద్దిగా కూర్చోకపోతే వెనకల వాళ్ళకి కనపడదన్న, దయచేసి ఏమనుకోకుండా కూర్చోవాలన్న, మీరు కూర్చోకపోతే వెనకల వాళ్ళకి కనపడదన్న, కూర్చోవాలి కూర్చోవాలన్న, మీరు కుర్చీల పైన నిలబడకూడదు, కుర్చీల పైన కూర్చోవాలి, కుర్చీల పైన నిలబడకూడదన్న, కుర్చీల పైన కూర్చోవాలి, ఎందుకంటే వెనకల వాళ్ళకి అసలు కనపడదు మన మీరు నిలబడి ఉండడం వల్ల. దయచేసి అందరూ కూడా పెద్ద మనసు చేసుకొని కూర్చోవాలి, అందరూ కూర్చోవాలన్న కూర్చోవాలి. ఈరోజు ఈ రెండు సచివాలయాలకు సంబంధించిన ఈ 10,000 జనాభాకు సంబంధించిన పరిధిలో మన గ్రామాలలో ఇంతకుముందు ప్రభుత్వాలను కూడా మీరు చూశారు, మన గ్రామాలలో ఇవాళ ఇప్పుడు మన ప్రభుత్వాన్ని కూడా ఇప్పుడు చూస్తూ ఉన్నారు. మన ప్రభుత్వానికి సంబంధించిన ఈ 58 నెలల కాలంలోనే ఈరోజు నేను మీ అందరితో కూడా కోరుతా ఉన్నా, మనం ఇంతకుముందు చూడనట్టుగా, మన గ్రామాలలో ఇంతకుముందు జరగనట్టుగా ఏ రకమైన ప్రస్ఫుటమైన మార్పులు మన గ్రామంలో ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి, ఇటువంటి విప్లవాత్మిక మార్పులు మన గ్రామంలో ఇంతకుముందు గత ప్రభుత్వాలలో ఎందుకు ఈ రకమైన మార్పులు కనిపించడం లేదు, ఎందుకు కనిపించలేదు, మరి కేవలం ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ రెండు సచివాలయాల పరిధులకు సంబంధించిన ఈ గ్రామాలలో ఎందుకు ఈ మాదిరిగా ఇంత గొప్పగా మార్పు కనిపిస్తూ ఉంది అన్నది మీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈరోజు ఆశ్చర్యం కలిగించే వాస్తవాలు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు ఇదే గ్రామంలో తుగ్గలి గ్రామానికి సంబంధించి, రాటన గ్రామానికి సంబంధించిన సచివాలయాల పరిధిలో ఒకసారి చూస్తే దాదాపుగా 10,000 జనాభా ఉన్న ఈ రెండు సచివాలయాల పరిధులకు సంబంధించి ఒకసారి గమనించినట్టయితే, ఈ తుగ్గలి గ్రామానికి సంబంధించిన ఈ సచివాలయ పరిధిలో మొత్తంగా 1748 ఇళ్ళులున్నాయి. ఈ మొత్తంగా 1748 ఇళ్ళులున్న ఈ సచివాలయ పరిధిలో ఏకంగా మీ బిడ్డ పాలనలో నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడం, ఎక్కడా కూడా లంచాలు అడిగే వాళ్ళు లేరు, ఎక్కడా కూడా వివక్షకు చోటు లేకుండా, కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, రాజకీయ పార్టీ ఏది అని కూడా చూడకుండా, చివరకు మనకు ఓటు వేసి మనకు గత ఎన్నికల్లో ఓటు వేయని వారైనా కూడా పర్వాలేదు, వాళ్ళకైనా కూడా అర్హత ఉంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా దొరకాలి, ఖచ్చితంగా జరగాలి అని మంచి చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం, మీ బిడ్డ ప్రభుత్వం. ఈ తుగ్గలి గ్రామానికి సంబంధించి 1748 ఇళ్ళులుంటే ఈ సచివాలయం పరిధిలో, ఇందులో
మీ బిడ్డ బటన్ నొక్కడం, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్ళిపోవడం, లేదా నేరుగా చేతుల్లోకి డబ్బులు వెళ్ళిపోవడం గమనిస్తే ఒకసారి అక్షరాల 1666 ఇండ్లు, 1748 ఇళ్ళకు గాను, అంటే 95% ఇళ్లకు ఈరోజు మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల చేతుల్లోకి డబ్బులు వెళ్ళిపోవడం. ఎక్కడ లంచాలు లేకుండా, ఎక్కడ వివక్ష లేకుండా ఇలా చేయగలము, ఇలా చేసే పరిస్థితి ఉంటుంది అని 5 సంవత్సరాల కిందట ఎవరైనా మీతో చెప్పుంటే, జన్మభూమి కమిటీలు రాజ్యమేలుతా ఉన్న పరిస్థితుల్లో ఏ పని కావాలన్నా, చివరికి మరుగుదొడ్లు కావాలన్నా కూడా లంచాలు అడిగే పరిస్థితిలో ఉన్న పాలన చూశారు మీరంతా. పెన్షన్ కావాలన్నా లంచాలు, మరుగుదొడ్లు కావాలన్నా లంచాలు, సబ్సిడీ మీద ఇచ్చే లోన్లు కావాలన్నా లంచాల పరిధిలో జరిగిన పాలన మీరంతా గమనించినారు. ఆ రోజుల్లో ఎవరైనా మీ దగ్గరికి వచ్చి, లేదు ప్రభుత్వం ఇచ్చే ప్రతి రూపాయి కూడా నేరుగా లంచాలు లేకుండా వివక్ష లేకుండా మీ ఖాతాల్లోకి వచ్చే పరిపాలన ఒకటి వస్తుంది, అలా చేయగలుగుతాము అని ఎవరైనా చెప్పుంటే, మీలో ఏ ఒక్కరూ కూడా నమ్మడానికే ఇది సాధ్యం కాదు అనే మాట మీ నోట్లో నుంచి వచ్చే పరిస్థితి నుంచి ఈరోజు ఈ ఒక్క గ్రామంలోనే ఈ తుగ్గలి గ్రామ సచివాలయం పరిధిలో ఉన్న 5200 జనాభా ఉన్న ఈ తుగ్గలి గ్రామ సచివాలయం పరిధిలోనే 1748 ఇళ్ళు ఉన్న ఈ తుగ్గలి గ్రామ సచివాలయం పరిధిలోనే 95% ఇళ్లకు బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్ళిపోవడం. ఈ 58 నెలల్లో ఈ ఒక్క తుగ్గలి గ్రామానికి సంబంధించిన సచివాలయం పరిధిలో ఎంత ఇచ్చామో తెలుసా? కేవలం ఈ 58 నెలల కాలంలో 29,65,00,000 29,65,00,000 ఈ ఒక్క తుగ్గలి గ్రామ సచివాలయ పరిధిలో 5226 జనాభాకు 1748 ఉన్న ఇల్లున్న ఊరిలో 1666 ఇళ్లకు అక్షరాల ఈ 58 నెలల కాలంలో 29,65,00,000 రూపాయలు మీ బిడ్డ బటన్ నొక్కాడు, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల చేతుల్లోకి డబ్బులు పోయాయి. ఆశ్చర్యంగా అనిపించడం లేదా ఈ నెంబర్లు చెప్తా ఉంటే? ఒకసారి గమనించినట్టయితే ఇదే విధంగా రాటన గ్రామానికి సంబంధించిన సచివాలయం పరిధి కూడా తీసుకుంటే, అందులో కూడా 4,888 జనాభా ఉన్నారు. ఈ రాటన గ్రామం సచివాలయం పరిధిలో 4,888 జనాభా ఉన్న ఈ రాటన గ్రామ సచివాలయ పరిధిలో 1569 ఇళ్ళు ఉన్నాయి. ఈ 1569 ఇళ్ళకు గాను అక్షరాల 1486 ఇండ్లు, అంటే ఇక్కడ కూడా 95% ఇళ్లకు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కాడు, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల చేతుల్లోకి డబ్బులు పోయాయి. ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్ష లేదు. ఈ రాటన గ్రామ సచివాలయ పరిధిలో ఎంత పోయి ఎంత ఇచ్చామో తెలుసా? అక్షరాల 26,59,00,000 రూపాయలు ఈ రాటన సచివాలయం పరిధిలోని ఈ 1486 ఇళ్లకు ఈ 58 నెలల్లో మీ బిడ్డ ప్రభుత్వం ద్వారా జరిగిన మంచి ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఒకసారి చూస్తే అమ్మఒడి అనే పథకం, దాదాపుగా ఉట్టి అమ్మఒడి అనే ఒక్క పథకం ద్వారా తుగ్గలి గ్రామంలో
2,91,00,000 అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి, 2.91 కోటి తుగ్గలి గ్రామానికి సంబంధించిన, అయితే రాతన గ్రామంలో మరో 2,57,00,000 ఉట్టి అమ్మఒడి అనే ఒకే ఒక్క పథకం ద్వారా దాదాపుగా 5,65,00,000 దాదాపుగా ఈ ఒక్క పథకం ద్వారానే నా చెల్లెమ్మలకు మంచి జరగాలి అని చెప్పి వాళ్ళ అన్నగా వాళ్ళ పిల్లల కోసం ఒక మంచి మేనమామల నా చెల్లెమ్మల కోసం ఇచ్చిన సొమ్మిది. వైఎస్ఆర్ చేయూత అనే ఈ పథకం ద్వారా నా అక్కలకు, ఎక్కువగా నా అక్కలే ఉంటారు, నా అక్కలకు నా చెల్లెమ్మలు అక్కడ కూడా వాళ్ళను కూడా కలుపుకుంటే అక్షరాల ఈ ఒక్క చేయూత అనే ఒక్క పథకం ద్వారానే తుగ్గలి గ్రామంలో 2,30,00,000, అదే రకంగా రాతన గ్రామంలో 2,19,00,000. అంటే ఈ ఒక్క పథకం ద్వారానే దాదాపుగా 4,50,00,000 రూపాయలు ఒక్క పథకం ద్వారా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పోయింది. జగనన్న విద్యాదీవెన ద్వారా తుగ్గలి గ్రామంలో 1,16,00,000 అయితే రాతన గ్రామంలో 1,26,00,000 జగనన్న విద్యాదీవెన ద్వారా పిల్లలకు ఆ ఇళ్లల్లో చదువులు చెప్పించే కార్యక్రమం, పెద్ద చదువులు చదువుతూ ఉన్న ఆ పిల్లలు ఆ తల్లిదండ్రులు అప్పులు పాలయ్యే పరిస్థితి రాకుండా ఆ పిల్లలకు చదువులు అందాలి అని వాళ్ళ పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ ఇస్తూ భారం పడకుండా ఆ కుటుంబాలు పేదరికం నుంచి బయటికి రావాలి అని అంటే చదువులు వాళ్ళకి ఎంత అవసరము అని తెలిసిన ఆ పిల్లల మేనమామగా ఆ కుటుంబాల కోసం అడుగులు వేశాం. ఈ జగనన్న విద్యాదీవెన అనే ఒక్క పథకం ద్వారానే దాదాపుగా ఈ రెండు సచివాలయాల పరిధిలో దాదాపుగా 2.5 కోటి ఈ ఒక్క పథకానికే ఇచ్చాం. అదే మాదిరిగా జగనన్న వసతి దీవెన తీసుకుంటే తుగ్గలి గ్రామంలో మరో 51,00,000, అదే రకంగా రాతన గ్రామంలో మరో 54,00,000 వసతి దీవెన కింద కూడా ఇవ్వడం జరిగింది. ఆసరా అనే పథకం తీసుకుంటే తుగ్గలి గ్రామంలో 2,95,00,000 అక్క చెల్లెమ్మలకు, పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు కుదేలైపోయిన పరిస్థితుల్లో మనం ప్రభుత్వం రాకమునుపు దాదాపుగా 18% నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, అవుట్ స్టాండింగ్ లోన్స్గా ఉండే అక్క చెల్లెమ్మల బ్రతుకులు కుదేలైపోయిన పరిస్థితిలో అక్క చెల్లెమ్మలకు అండగా ఉంటూ ఆసరా అనే పథకం ద్వారా ఆదుకుంటూ తొగ్గలి గ్రామ పరిధిలో 1,95,00,000 నా అక్క చెల్లెమ్మలకు ఇచ్చాం. అదే రకంగా రాతన గ్రామంలో 65,00,000 రాతన గ్రామంలో ఇచ్చాం. అంటే ఈ ఒక్క పథకం ద్వారానే దాదాపుగా 2,60,00,000 రూపాయలు నా అక్క చెల్లెమ్మలకు మంచి చేస్తూ ఆ కుటుంబాలను నిలబెట్టేందుకు మీ బిడ్డ, మీ అన్న, మీ తమ్ముడు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలు అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా పంపించిన సొమ్ము. 0% వడ్డీ కింద కూడా రాతన గ్రామంలో 15,00,000, అదే తొగ్గలి గ్రామంలో 60,00,000 0% వడ్డీ కింద కూడా అక్క చెల్లెమ్మలకు మంచి చేస్తూ సహాయం చేసిన కార్యక్రమం. ఇళ్లకు సంబంధించి కూడా గమనిస్తే ఇళ్లకు సంబంధించి కూడా దాదాపుగా 66 తొగ్గలి గ్రామంలోను, దాదాపుగా 122 రాతన గ్రామంలోను దాదాపుగా వీళ్ళకు కూడా మంచి జరిగాయి. రాతన గ్రామంలో 1,15,00,000, తొగ్గలి గ్రామంలో దాదాపుగా 78,61,000. ఇదే మాదిరిగా వైఎస్ఆర్ కళ్యాణమస్తు ద్వారా కూడా తుగ్గలి గ్రామంలో 3,00,000 వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా ద్వారా, అదే రకంగా రాతన గ్రామంలో కూడా 4.8 లక్షలు
ఇలా గమనించుకుంటూ పోతే ప్రతి పథకము కూడా, ప్రతి పథకము కూడా పెన్షన్లది చెప్తా, నా అవ్వలకు తాతలకు సంబంధించింది. రాటన గ్రామంలో పెన్షన్లకు సంబంధించి ఈ ఒక్క రాచన గ్రామంలోనే ఈ 58 నెలల్లో 7,54,00,000 ఇచ్చాం. టుగ్గలి గ్రామంలో 7,58,00,000 ఇచ్చాం. రైతులకు సంబంధించి కూడా చెప్తా, వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా, వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా ఈ తుగ్గలి గ్రామంలో 6,15,00,000 రూపాయలు ఒక తుగ్గలి గ్రామంలో ఇచ్చాం. అదే మాదిరిగా రాటన గ్రామంలో 5,49,00,000 రాతన గ్రామంలో ఇచ్చాం. ఇలా అన్ని పథకాలు కూడా చెప్పుకుంటూ పోతూ ఉంటే మొత్తంగా లంచం లేకుండా, వివక్ష లేకుండా సాధ్యమయ్యే పని కాదు ఎక్కడైనా కూడా అనే దానిని మార్పు చేసి సాధ్యమవుతుంది, వ్యవస్థ తీసుకుని రాగలుగుతాము. లంచాలు వివక్షే కాదు, ఇవేవీ కూడా లేకుండా చేయడమే కాకుండా గాంధీ గారి కలలుగన్న గ్రామ స్వరాజ్యం, ప్రతి గ్రామంలోనూ చూపించగలుగుతాము అని చెప్పి ప్రతి 60 ఇళ్లకు, ప్రతి 70 ఇళ్లకు ఏకంగా ఒక వాలంటీర్ను పెట్టి నేరుగా ప్రతి పథకము ప్రతి ఇంటి దగ్గరికే వచ్చి చిక్కటి చిరునవ్వులతో తలుపు తట్టి అక్క, చెల్లి, అవ్వ, తాత అంటూ మన ఊరి పిల్లలే, మన ఇంటి పిల్లలే, మన చుట్టుపక్కల పిల్లలే, మన మనవళ్ళగా, మన మనవరాళ్ళగా మన ఇళ్ళకే వచ్చి ప్రతి పథకము కూడా నేరుగా మంచి జరిగిస్తూ చేతుల్లో పెట్టి పోతా ఉన్నారు. ఒకవైపున ఇవే కాదు, ఇంకా చెప్పుకుంటూ పోతా ఉంటే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, ఎందుకంటే ఇది కూడా గతానికి భిన్నంగా ఈరోజు మార్పు జరుగుతూ ఉంది. ఆరోగ్యశ్రీలో ఒక తుగ్గలి గ్రామంలో మాత్రమే తీసుకుంటే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసర ఈ రెండు పథకాల ద్వారానే దాదాపుగా 88,10,10,00,000 98,00,000 1,00,00,000 ఒక్క తుగ్గలి గ్రామంలోనే ఇక్కడ ఉన్న ఈ 1,666 ఇళ్లకు మాత్రమే మంచి జరిగిస్తూ ఉచితంగా వైద్యం అందించిన పరిస్థితులు. అదే రకంగా రాతన గ్రామంలో కూడా చూస్తే కూడా ఇది కూడా దాదాపుగా 84,00,000 రూపాయలు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా, వ్యవస్థలోకి ఎటువంటి మార్పులు వచ్చాయో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ వ్యవస్థలు ఎలా, ఎంత అవసరమో, ఇది ముందుకు కొనసాగడానికి ఎంత అవసరమో కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు మొట్టమొదటిసారిగా మన గ్రామంలోకి అడుగులు పెట్టిన వెంటనే 10 అడుగులు వేస్తే ఒక సచివాలయం కనిపిస్తుంది. గతంలో లేదు, ఈ 58 నెలల కాలంలోనే వచ్చింది. అదే సచివాలయం పరిధిలోనే ప్రతి 60-70 ఇళ్లకు కూడా మ్యాపింగ్ చేసి ఒక వాలంటీర్ వచ్చి మన ఊరి పిల్లాడే మనందరికీ కూడా ఇంటి వద్దకే వచ్చి సేవలు అందించే కార్యక్రమం, ఇవన్నీ కూడా గతంలో లేవు. మరో 4 అడుగులు ముందుకు వేస్తే అదే గ్రామంలో ఆర్బీకే, రైతు భరోసా కేంద్రం, మొత్తం రైతన్నను చేయి పట్టుకొని నడిపించేందుకు విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు ప్రతి దశలోనూ కూడా రైతన్నకు తోడుగా ఉంటూ అండగా నిలుస్తూ రైతన్నను చేయి పట్టుకొని నడిపించే ఒక గొప్ప వ్యవస్థ. అందులో కూడా ఒక అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ అక్కడే ఉద్యోగం చేస్తూ మనకు కనిపిస్తూ ఉన్నాం. మొట్టమొదటిసారిగా వ్యవసాయం మారింది. ఇంతకుముందు రైతన్నలు ఇన్సూరెన్స్ చేసుకోవాలి అని అంటే ఎవడో బ్యాంకుకు పోయి క్రాప్ లోన్ తీసుకుంటేనే ఇన్సూరెన్సు,
ఆ బ్యాంకుకు వెళ్ళి ఆ క్రాప్ లోన్ తీసుకోకపోతే ఆ రైతన్నకి ఇన్సూరెన్సే వచ్చేదే పరిస్థితే లేదు. ఆ బ్యాంకుకు వెళ్ళి ఆ రైతన్న ఇన్సూరెన్స్ తీసుకోవాలనంటే ఆ క్రాప్ లోన్ ఇచ్చేటప్పుడు 4% 5% కటింగ్ చేసి ఇన్సూరెన్స్ ప్రీమియం అని చెప్పి కటింగ్ చేసి 1,05,000 రూపాయలు కటింగ్ చేసి ఆ తర్వాతనే ఇన్సూరెన్స్ వచ్చే పరిస్థితి. ఇంటా ఇంటా ఒకరి చేత చేసే పరిస్థితి. ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈరోజు ఏం జరుగుతూ ఉంది? ఈరోజు ఆర్బీకేలు వచ్చాయి, ప్రతి ఎకరా కూడా ఈరోజు ఈ క్రాప్ చేసి రైతులందరికీ కూడా ఉచితంగా పంటల బీమా అమలు చేస్తూ రైతన్నకు అన్ని దశల్లోనూ పంట విత్తనం నుంచి కొనుగోలు దాకా రైతన్నలకు ప్రతి దశలోనూ కూడా పెట్టుబడి సహాయంగా రైతు భరోసా ఇస్తూ ప్రతి దశలోనూ రైతన్నకు తోడుగా ఉంటున్న మార్పు ఈరోజు మన గ్రామంలో కనిపిస్తూ ఉంది. మరో 4 అడుగులు ఇదే గ్రామంలోనే అడుగులు ముందుకు వేస్తే మన బడి కనిపిస్తుంది, మన గవర్నమెంట్ బడి కనిపిస్తుంది. మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ బడులు రూపురేఖలు మారాయి. నాడు నేడుతో గవర్నమెంట్ బడులు రూపురేఖలు మారాయి. తెలుగు మీడియం పోయి గవర్నమెంట్ బడులు ఇంగ్లీష్ మీడియం అయ్యాయి. 8వ తరగతి పిల్లాడి చేతిలో ఈరోజు ట్యాబులు కనిపిస్తూ ఉన్నాయి మన గవర్నమెంట్ స్కూల్లో. 6వ తరగతి నుంచి ఆ గవర్నమెంట్ బడిలో ఉన్న క్లాస్ రూములు 6వ తరగతి నుంచే ఏకంగా ఐఎఫ్పి ప్యానళ్లతో డిజిటల్ బోధన మన క్లాస్ రూమ్లలో. ఈరోజు గవర్నమెంట్ బడులలో, పేదలు వెళ్ళే గవర్నమెంట్ బడులలో ఈరోజు డిజిటల్ బోధనతో కార్పొరేట్లు కూడా గవర్నమెంట్తో పోటీ పడాల్సిన పరిస్థితులేకి గవర్నమెంట్ స్కూళ్ళు తయారై ఉన్న పరిస్థితులు ఈరోజు మన గ్రామంలోనే కనిపిస్తూ ఉన్నాయి. మార్పు చూడమని అడుగుతూ ఉన్నా. మొట్టమొదటిసారిగా ఆరోగ్యశ్రీ పరిస్థితి చూస్తే ప్రజలు ఏ ఒక్కరూ కూడా అప్పుల పాలు కాకుండా వైద్యం అందే దిశగా అడుగులు పడ్డాయి. 4 అడుగులు వేస్తే విలేజ్ క్లినిక్ మన గ్రామంలోనే కనిపిస్తూ ఉంది. అక్కడే విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో అనుసంధానం. మొట్టమొదటిసారిగా ప్రతి 15 రోజులకు ఒకసారి డాక్టర్ వస్తూ ఉన్నాడు విలేజ్ క్లినిక్లో కూర్చొని ఈరోజు వైద్యం అందిస్తూ ఉన్నాడు. ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం ప్రతి 6 నెలలకు ఒకసారి జరుగుతూ ఉంది. ప్రతి ఇంటిని జల్లడబడతా ఉన్నారు, ప్రతి ఇంట్లోనూ టెస్టులు చేస్తూ ఉన్నారు, ప్రతి ఇంట్లోనూ ఉచితంగా మందులు ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆరోగ్యశ్రీ పరిధిని 1,000 ప్రొసీజర్ల నుంచి 3,300 ప్రొసీజర్లకు పెంచాం. ఆరోగ్యశ్రీ కార్డు లిమిట్స్ ఏకంగా 25 లక్షల దాకా ఉచితంగా వైద్యాన్ని తీసుకొని పోయాం. ఎప్పుడూ చూడని విధంగా మన గ్రామంలోనే ఈరోజు మనకు మందులు ఇస్తూ అన్ని రకాలుగా తోడుగా ఉంటూ విలేజ్ క్లినిక్లు మన గ్రామంలోనే దర్శనమవుతూ ఉన్నాయి. వ్యవసాయం మారింది, స్కూళ్ళు మారాయి, వైద్యం మారింది, అన్నీ మన గ్రామం పరిధిలోనే మారుతూ ఉన్నాయి. డెలివరీ చేసే మెకానిజంలో లంచాలు వివక్ష లేకుండా ఈరోజు నేరుగా మన తలుపులు తడతా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి మార్పులు, ఇలాంటి పరిస్థితులు గతానికి భిన్నంగా ఈరోజు జరుగుతూ ఉన్నాయి. అందుకే నేను ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్తా ఉన్నా, ఈ జరుగుతూ ఉన్న ఈ మార్పులు కొనసాగడం చాలా అవసరం. ఈ జరుగుతూ ఉన్న ఈ మార్పులు కొనసాగడం ఎంత అవసరము అని అంటే, ఈ ఎన్నికల్లో మనం ఓటు వేసేది కేవలం ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో ఎన్నుకునే ఎన్నిక కాదు ఇది. ప్రతి ఒక్కరూ కూడా ఇది గమనించమని కోరుతా ఉన్నా. ఈ ఎన్నికల్లో మనం వేసే ఓటు జరుగుతూ ఉన్న ఈ మార్పును కొనసాగించడం కోసం వేస్తూ ఉన్నాం. ఈ మార్పులు ఇలానే కొనసాగితేనే పేదవాడు తలరాతలు మారుతాయి, పేదవాడు బ్రతుకులు మారుతాయి అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పిన ఈ మాటల్లో వాస్తవం ఉంది అని మీరు కూడా అనుకుంటే, మీ అందరితో కూడా నేను కోరేది ఒక్కటే, ఓటు వేసేటప్పుడు ఖచ్చితంగా మీ బిడ్డకు తోడుగా ఉండవలసిన అవసరాన్ని గమనించమని కోరుతా ఉన్నా. ఇక జరుగుతూ ఉన్నాయి ఈ కార్యక్రమంలో. ఎవరైనా మాట్లాడాలనుకునే వాళ్లకు మైకు మీ దాకా మీకే ఇస్తా మైకు. మీరిచ్చే సూచనలు సలహాలు ఏమైనా ఉంటే తీసుకునేదానికి నేను సిద్ధంగానే ఉండా. మీరిచ్చే సలహాలు సూచనలు కూడా
మరింత మెరుగ్గా ఏదైనా చేయడానికి ఉపయోగపడితే తప్పకుండా తీసుకునే దానికి సిద్ధంగా ఉండాలని తెలియజేస్తూ, మైక్ ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు అని మైక్ ఇస్తున్నాను.